హలో గాయ్స్, ఈరోజు ప్రాంక్ ఏంటంటే సంగమేశ్వర సర్కిల్లో మేదరెడ్డి డిపోలు ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర పోయి మేము మొత్తం మీ షాపులన్నీ కొనేస్తాము అని ప్రాంక్ చేయబోతున్నాం. సో వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, వాళ్ళు అసలు అమ్ముతారా లేదా అనేది ప్రాంక్ చేద్దాం. ఓకేనా, మేము ఇన్ని వీడియోస్ చేస్తున్నా కూడా వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు. సో మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది సబ్స్క్రైబర్స్ మాత్రమే. సో సబ్స్క్రైబ్ చేసి గంట బెల్ కొట్టడం మాత్రం మర్చిపోద్దాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్. ఎన్ని ఎన్ని ఉంటాయి ఇవన్నీ? ఎన్ని ఉంటాయి లెక్కే? ఒక్క నిమిషం ఉన్నా. ఎన్ని ఉన్నాయి ఫయా చూడు, ఎన్ని కావాలా? మనకి షాప్ అంతా కావాలి. సరిపోతుందా? పక్క నేను తీసుకోపోతాను. ఇవి తీసుకోవచ్చు, అవి మనకు పడతాయా? పడితే వరి ఉంటుంది కదా, సరిపోతుంది. అవి కూడా మనవే కదా? మనవేనా? కాదు, ఎంత ఉంటా సరుకు అంతా? కాదు చెప్పు, ఎంత ఉంటా సరుకు అంటే? సరుకు అంతా చెప్తే మాస్క్ కాదు, ఎంత ఉంటా చెప్పు అంటాను. సర్లేనా, ఫోన్పే నంబర్, ఫోన్పే నంబర్ రాసుకోవాలి నీకు. కాదు కాదు, క్యాషా కార్డా? ఫోన్పే నంబర్ చెప్పు. ఫోన్పేనా గూగుల్ పేనా? ఇప్పుడు నీకు ఏం కావాలో చెప్తే కదా నేను చెప్పే. లేదు, లేదు, సరుకు అందా కొనేసి మేము ఇక్కడ పెట్టాలనుకుంటున్నాము. సరుకు అందా కొనేసి మేము ఇక్కడ పెట్టాలనుకుంటున్నాము దానికోసం. కాదు కాదు, కరా చెప్తా, అట్లా కాదు. కరా చెప్తా, నీకు మాట చెప్తా కదా, నీతోనే మాట్లాడాలి, వాళ్ళతో కావాలి. కరా చెప్పునా? కాదు, ఇది ఎంత? 30,000 ఉంటుంది. ముప్పై వేలు ఉంటుంది. ఎంత ఎంత ఉంటుందో లేదు, నీకేం కావాలి? ఎంత ఉంటుందో లేదు, నీకేం కావాలి? సరుకు ఎంత ఉంటుంది ఏంటన్నా? నీకేం కావాలి చెప్పునా? ఒకటి ఎంత పడుతుంది ఏంటన్నా? కా మళ్ళా ఫోన్ చేసిలే, కా చెప్పు అంటనా, ఎంత ఉంటుంది చెప్పునా? తెలిసిన వాళ్ళే పంపించింది ఏంటన్నా? మీరా? ఎవడువో నాకు తెలియదు, ఎవడువో లే నువ్వే కుమార్ అంటే ఆయన పంపించిన ఎవరు? జగదీష్ అని. జగదీష్ అన్న? జగదీష్ మూడో రోడ్లు ఉంటాడు జగదీష్ అన్న. కాదు ఎంత ఉంటా చెప్పు సార్, గోండనంతా సార్. సర్లే సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి? ఫోన్పే నంబర్ చెప్పునా? ఫోన్పే నంబర్ చెప్పునా? అందులో రాసుకో, అందులో లోపల రాసుకో, ఫోన్పే నంబర్ అంతా మనకి. ఇంకా సరుకు తీసుకుంటే అంతా మనకి వస్తుంది. కాల కొనుకుంటే ఫిక్స్ అయ్యి వచ్చినాంలే. ఆయన చెప్పినాడు, జగదీష్ అని చెప్పినాడు. మళ్ళీ వాళ్ళు వస్తే ఊరికి రచ్చరా వెళ్ళిపోతాం అట్లా. ఈ సరుకు అంతా కొనేస్తాం అట్లా, ఈ సరుకు అంతా కొనేస్తాం అట్లా. మేము తీసుకోవాలనుకుంటున్నాం కదా, అందుకు దానికోసం. నా సరుకు అంతా ఎంత ఉంటారు? లేదు, సరుకు అంతా కొందామని అనుకుంటున్నాము. ఎట్లా లేదు, కొందామని అనుకుంటున్నాము. తీసుకుందామని చెప్పి వచ్చింది. అట్లా ఎంత ఉంటారు చెప్పు? కట్టేసిపోతాం అట్లా. అన్న ఇట్లా కొంచెం మాడితే కాదు కాదు, ఇలా సరుకు అంతా తీసేసుకున్నాను మొత్తం అంతా తీసేసుకొని అట్లా. లేదు, ఇదే ఇదే సరుకు కొనేసి అట్లా 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 ఏం మాట్లాడుతున్నావురా?
నరాలు కట్ అయిపోయింది. సరుకు కొనేసి ఇడ మళ్ళీ మేము అమ్ముదామని అంతగా లేదు. మీకు ఎందుకు సరుకు చెప్పు ఎంతకాలు రాసి కాదు మూడో రోజులు జగదీశ్ అని లే ఎంత చెప్పు సరుకు అని ఎందుకు చెప్పు మూడో రోడ్లో జగదీష్ అని ఉన్నారు. మూడో రోడ్లో ఆయన పంపించే ఇంకా సరుకు అమ్మేస్తారంట వాళ్ళు. కాదు 10 రూపాయలు అట్లా కాదు రాను ఒక నిమిషం కాదు కాదు అట్లా కాదు రాను ఒక నిమిషం కాదు కాదు ఒక నిమిషం మాట్లాడదాం రా కాదు ఒక నిమిషం మాట్లాడదాం రా అట్లా కాదు లోపల రా ఒక నిమిషం మాట్లాడదాం అంతే కదా ఒక నిమిషం మాట్లాడేది దుర్గా కాదు కానీ చెప్తాండి ఇది దుర్గా ఎవరో తెలుదు అది కానీ చెప్తాండి స్టూడియో పిల్లడు తెలుదు మా ఇది మొత్తం అంతా యాభై మంచి షాపులు ఉంటే బాగా జరుగుతుందంట కదా గిరాకీ దానికోసం దానికోసమే సరుకు అంటే కొనేసి జగదీష్ అన్నతో జగదీష్ అన్నతో మాట్లాడు అది అడుగులు ఎందుకు ఎంతుంటుంది నాకు షాప్ కాదు కాదు నేను చెప్పేదన్నా నేను ఒక నిమిషం ఇట్లా ఎంతుంటుంది ఇట్లా ఎంతుంటుంది పాడుకున్నాం షాప్ కొనుక్కుంటాం సరుకు మీ దగ్గర కొనుక్కుంటాము షాప్ వాళ్ళ దగ్గర కొనుక్కుంటాము తీసుకుంటాను అట్లా మేము దానికోసం మీరు అంటే మీరే సంబంధం చెప్తాను 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి కొనేసుకుంటాము అంటాను చెప్తాను అది నేను అంటాను అదే బులేరో తీసుకురామండి రెండు ట్రాక్టర్లు ఎక్కేసుకుంటాం నా జగదీశ్ అన్న నా మూడో రోడ్లు ఆయన పంపించాక రా చెప్తాను నీకు మాట నా ఒక్క నిమిషం రానా పోదు రా అది కాదు ఒక రానా పోదు చెప్తా ఒక నిమిషం రా ఇక్కడ చెప్తా ఇది తడికలు ఇంకా వస్తాయా మనకి ఏమన్నా సరుకు తడుకులు ఏమైనా రావా సరుకు సరుకు ఎంతేనా కాదు కాదు తడికలు కాదు నా నీతో మా ఇక్కడ అది ప్రాంక్ షూట్ చేస్తాను ఒకటి కామెడీ వీడియో అన్నమాట కంపెనీ అయిపోతా మంది భయపడిచారు మీరు.